हाई फ्रेंड्स अंदर नमस्कार ना पेर गड्डम यशवंत चूस्तुन्नारु गड्डम टेक कॉर्नर तेलुगु वीडियो मैं रेडमी 9 प्राइम मोबाइल गुरिंचि अयिते मात्लाडुकुंदामु वीडियो स्टार्ट चेसे मुंदु मी अंदरिकी सारी चेप्पालनुकुंटुन्नानंडि एंदुकंटे लास्ट 2 वीक्स का ओक वीडियो कूडा अप्लोड चेयलेदु नेनु मा कॉलेज एग्जाम्स अयिते जरुगुता उंडे अंदुकनेसे नेनु वीडियो अयिते अप्लोड चेयलेदु इक वीडियो अयिते स्टार्ट चेद्दामु मनकु तेलुसु प्राइम सीरीस अनगाने मनकि मुंदुगा गुर्तोच्चेदि रेडमी लो रेडमी 3S प्राइम मोबाइल ई मोबाइल अंडि अदि ఇదొచ్చేసి మనకి దాదాపుగా 2016 లోమో లాంచ్ అయ్యింది మొబైల్ అప్పటి నుంచి నేను వాడుతున్నాను ఈ మొబైల్ని ఇప్పటి వరకు ఇదైతే చాలా బాగా అయితే వర్క్ చేస్తూ ఉండే ఇందులో మనకి PUBG సపోర్ట్ కూడా ఉండిండే అప్పట్లో ఈ మొబైల్ ఒక ఊపు ఊపేసింది అనేది చెప్పొచ్చు మనకి స్మార్ట్ ఫోన్ వరల్డ్లో ఎందుకంటే ఇది బడ్జెట్లో 10,000 లోపల మొబైల్ అయితే తీసుకొచ్చారు అప్పట్లో ప్రైస్ రేంజ్లో ఉన్న మొబైల్స్తో కంపేర్ చేస్తే ఇది మనకి ది బెస్ట్ మొబైల్ అనేది చెప్పొచ్చు అలా ఉండిండే ఈ మొబైల్ మనకి PUBG కూడా బాగా సపోర్ట్ చేస్తుంది सो प्रेजेंट इप्पुडु चाला इयर्स तर्वात रेडमी 9 प्राइम अनेसी मल्ली प्राइम सीरीज अयिते स्टार्ट चेशारु ई मोबाइल कूडा मनकी अप्पटिलागा दि बेस्ट मोबाइल गा निलुस्तुंदा लेदो तेलुसुकुंदाम ई वीडियोलो सो ई वीडियोनि मीरु स्किप चेयकोकुंडा एंड वरकु अयिते चूडंडि इक रेडमी 9 प्राइम मोबाइल योक्क स्पेसिफिकेशन्स अयिते मीकु चेप्तानु मुंदुगा मनं ए मोबाइल नि चूसिना मनं फस्ट चूसे दानि योक्क डिस्प्ले सो मीरु रेडमी 9 प्राइम डिस्प्ले कूडा मनकी सिमिलर गाने उंटुंदि चाला मोबाइल्स तो कंपेर चेस्ते బ్యాక్ సైడ్ మనకి రెడ్మీ నోట్ 8 ప్రో లాగా కెమెరా కటౌట్స్ అయితే ఉంటాయి అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మనకి కెమెరా మోడ్యూల్ కిందనే వీళ్ళిస్తున్నారు అండ్ పోకో X2 మొబైల్ లాగా మనకి కెమెరా చుట్టూ సర్కిల్ డిజైన్ అయితే కనిపిస్తుంది సో ఈ రెండు మొబైల్స్ని కంబైన్ చేసి డిజైన్ చేసినారని అయితే అనిపిస్తుంది ఈ రెడ్మీ 9 ప్రైమ్ మొబైల్ని అలాగే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి డ్యూ డ్రాప్ నాచ్ అయితే కనిపిస్తుంది ఇందులో మనకి సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది ఇది పర్టికులర్గా మీరు చూసుకున్నట్లయితే డిజైన్ ఫ్రంట్ సైడ్ మనకి కార్నర్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ మనకి నార్మల్గా పాలికార్బోనేట్ బ్యాక్ అయితే ఉంటుంది 3S ప్రైమ్ లాగా వీళ్ళు మెటల్ బాడీని అయితే ఇవ్వట్లేదు సో ప్రజెంట్ మనకి అన్నిట్లోనూ పాలికార్బోనేట్ బ్యాక్ అయితే ఉంటుంది ఈ మొబైల్లో కూడా వాళ్ళు దాన్ని తీసుకొచ్చారు ఇది ఓవరాల్గా డిజైన్ చూసుకున్నట్లయితే ఇక నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి అయితే మాట్లాడదాము ఇందులో మనకి 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి స్క్రీన్ అయితే ఉంటుంది మీరు గమనించినట్లయితే ఈ బడ్జెట్ ఫోన్స్లో మనకి ఏ మొబైల్లోనూ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే లేదు మీకు ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే కావాలనుకుంటే మనకున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఈ రెడ్మీ 9 ప్రైమ్ మొబైలే డిస్ప్లే కూడా మనకి చూడడానికి చాలా బాగా ఉంటుంది ఈ డిస్ప్లే వచ్చేసి మనకి 19.5:9 యాస్పెక్ట్ రేషియోలో అయితే వస్తుంది కాబట్టి మనకి బెజల్స్ కూడా మనకి మినిమంగా అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా డిస్ప్లే గురించి అయితే ఈ రెడ్మీ 9 ప్రైమ్ మొబైల్ యొక్క డిస్ప్లే నెక్స్ట్ మనం ఈ మొబైల్ యొక్క ప్రాసెసర్ గురించి అయితే మాట్లాడదాము ఇందులో మనకి ఈ మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్ అయితే ఉంటుంది ఇది మనకి మంచి గేమింగ్ ప్రాసెసర్ అండి పబ్జీ అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్స్ కూడా చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది ఈ మొబైల్ మీరు బడ్జెట్లో చూసుకున్నట్లయితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్ అని అయితే చెప్పొచ్చు గేమింగ్కి స్నాప్డ్రాగన్లో కూడా మనకి ఎటువంటి ప్రాసెసర్ అయితే లేదు ఇంత బాగా హ్యాండిల్ చేసే ప్రాసెసర్ గేమ్స్ని సో ప్రాసెసర్ కూడా వీళ్ళు మంచిదైతే తీసుకొచ్చారు అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ ఆప్షన్స్ గురించి నేను లాస్ట్ అయితే మాట్లాడతాను ఇందులో ఇక నెక్స్ట్ మనం కెమెరా సెటప్ గురించి అయితే మాట్లాడదాము బ్యాక్ సైడ్ మనకి క్వార్టర్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది సో ఇందులో కూడా వీళ్ళు 4 కెమెరాస్ అయితే తీసుకొచ్చారు మెయిన్ వచ్చేసి మనకి 13MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది అలాగే 8MP వైడ్ యాంగిల్ లెన్స్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు అండ్ మనకు తెలిసిన విషయమే నెక్స్ట్ కెమెరా మాడ్యూల్స్ అంతా యూజ్ అయితే ఉండదనిపిస్తుంది ఎందుకంటే ఒకటి వచ్చేసి డెప్త్ సెన్సర్ 2MP అలాగే ఇంకొకటి 2MP మ్యాక్రో షాట్స్ అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి ఇది బడ్జెట్లో వచ్చే ఫోన్ కాబట్టి కొంచెం డీసెంట్ అని అయితే చెప్పొచ్చు పర్వాలేదని చెప్పొచ్చు ఆర్టిఫిషియల్ లైటింగ్లోనూ అలాగే నైట్ మోడ్లోనూ అంత బాగా అయితే పర్ఫామ్ చేయవు నాయిస్ అయితే ఎక్కువ ఉంటుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి 8MP కెమెరా అయితే ఉంటుంది ఆ డ్యూ డ్రాప్ నాచ్లో ఇది కూడా మనకి పర్ఫార్మెన్స్ యావరేజ్ అని అయితే చెప్పొచ్చు మరీ హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి ఇది ఓవరాల్గా కెమెరా గురించి అయితే అండ్ నెక్స్ట్ మనం బ్యాటరీ డిపార్ట్మెంట్కి అయితే వద్దాము తెలిసిన విషయమే రీసెంట్గా నోట్ 9 ప్రో నోట్ 9 ప్రో మ్యాక్స్ అన్నిట్లోనూ మనకి 5020mAh బ్యాటరీ అయితే తీసుకొచ్చారు సో ఆ బ్యాటరీని అయితే వీళ్ళు డౌన్ గ్రేడ్ అయితే చేయట్లేదు రెడ్మీ 9 ప్రైమ్లో కూడా మనకి 5020mAh బ్యాటరీ అయితే లభిస్తుంది అలాగే ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది ఇందులో బట్ బాక్స్లో వీళ్ళు 18W ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయట్లేదు ఎందుకంటే కాస్ట్ తగ్గించడానికి వీళ్ళు నార్మల్ 10W ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు మీతో ఆల్రెడీ 18W ఫాస్ట్ ఛార్జర్ ఉంటే దీనికి మీరు యూజ్ చేసుకోవచ్చు సపోర్ట్ చేస్తుంది బ్యాటరీ బ్యాకప్ అయితే మనకి ఈ మొబైల్లో చాలా ఎక్సలెంట్గా అయితే ఉందని రివ్యూస్ అయితే చాలా వచ్చాయి అండ్ చివరిగా ఈ మొబైల్ యొక్క ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి అయితే మాట్లాడదాము మనకి ఇందులో ఫింగర్ ప్రింట్ వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది కెమెరా మాడ్యూల్ కింద అలాగే వీళ్ళు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ని అయితే తీసేశారు టాప్ సైడ్ ఉంటుంది కదా అదైతే తీసేశారు అండ్
ఐఆర్ బ్లాస్టర్ అనేది వీళ్ళు అలాగే ఉంచారు. సో ఐఆర్ బ్లాస్టర్ మనకు అలాగే ఉంటుంది. అండ్ చివరిగా మనం ర్యామ్ వేరియంట్స్ కి అయితే వద్దాము. ఈ రెడ్మీ 9 ప్రైమ్ మనకి బేస్ మోడల్ వచ్చేసి 4 GB ర్యామ్, 64 GB స్టోరేజ్ అయితే లభిస్తుంది. ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ 9,999 రూపాయలు అయితే ఉంది. సో దాదాపుగా 10,000 అయితే అనుకోవచ్చు. అండ్ ఇంకొక స్టోరేజ్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు, అది వచ్చేసి 4 GB ర్యామ్, 128 GB స్టోరేజ్ మోడల్. ఇది వచ్చేసి మనకి 12,000 అయితే ఉంటుంది. సో ఇది మొత్తంగా రెడ్మీ 9 ప్రైమ్ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు నా ఒపీనియన్ అయితే మీకు చెప్తాను ఈ మొబైల్ పైన. సో ఇంతకుముందు ఉన్న ప్రైమ్ పేరుని ఇది నిలబెట్టిందా లేదా అంటే ఖచ్చితంగా నిలబెట్టిందని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే మీరు 10,000 కనుక బడ్జెట్ పెట్టుకొని బెస్ట్ మొబైల్ కోసం చూస్తున్నట్లయితే కళ్ళు మూసుకొని అయితే ఈ రెడ్మీ 9 ప్రైమ్ మొబైల్ని అయితే తీసుకోవచ్చు. అంత బాగుంది ఈ మొబైల్. మనకి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే వస్తుంది, అలాగే బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంటుంది, అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో రెడ్మీ 3S ప్రైమ్ మనకి రిలీజ్ అయిన కొత్తలో ఎంత బాగా అయితే హైప్ వచ్చినానో, ఇప్పుడు ఈ రెడ్మీ 9 ప్రైమ్ కూడా అంత హైప్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 10,000 లోపల బడ్జెట్లో బెస్ట్ మొబైల్ ఇదే. సో ఇది ఓవరాల్గా ఈ మొబైల్ గురించి అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో థ్యాంక్ యూ.